హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి ఈపీఎఫ్ పాస్బుక్లో ఒక కొత్త అప్డేట్ వచ్చిందన్నమాట. అదేంటంటే మనకి ఏ మెంబర్ ఐడిలో ఎంతెంత బ్యాలెన్స్ ఉందనేది క్లియర్గా వివరంగా అయితే అక్కడ చూపిస్తుంది. ఇదివరకు అలా చూపించేది కాదు. ఓకే, ఒకసారి అయితే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను, వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాస్బుక్ ఇక్కడ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఓపెన్ అవుతుంది. లోడింగ్ తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఇక్కడైతే నాకు టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ 5,224 రూపీస్ అయితే చూపించడం జరుగుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ప్రజెంట్ మీరు చేస్తున్న ప్రజెంట్ కంపెనీ తాలూకా డీటెయిల్స్ అనేది ఇక్కడ కరెంట్ ఎస్టాబ్లిష్డ్ డీటెయిల్స్ అని చెప్పేసి కంపెనీ నేమ్, ఎస్టాబ్లిష్మెంట్ ఐడి, మెంబర్ ఐడి, డేట్ ఆఫ్ జాయినింగ్, ఎక్స్పీరియన్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. అది కిందికి ఇలా స్క్రోల్ చేస్తూ వస్తూ ఉంటే ఇక్కడ మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఇక్కడ టోటల్గా 8 మెంబర్ ఐడీలు కనిపిస్తున్నాయి. ఓకే, మెంబర్ ఐడీలు ఇది ఏంటంటే చూడండి, మీరు ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మారారనుకోండి, అప్పుడు ఈ మెంబర్ ఐడీ అనేది కొత్తగా క్రియేట్ అవుతుంది అన్నమాట. ఇదివరకు నేను చాలా వీడియోలో చెప్తూ వచ్చాయి, ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వాళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే కొత్తగా ఇది అప్డేట్ వచ్చింది, కొత్త అప్డేట్ అన్నమాట. ఇదేంటంటే మనం చూడండి, ఏ మెంబర్ ఐడీలో ఎంతెంత బ్యాలెన్స్ ఉందో ఇక్కడ క్లియర్గా వివరంగా ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ మెంబర్ ఐడీలో వచ్చేసి 1,367 రూపీస్ అయితే చూపిస్తుంది. సెకండ్ మెంబర్ ఐడి 0, థర్డ్ మెంబర్ ఐడిలో 0. ఓకే, ఎంతెంత ఏ మెంబర్ ఐడిలో ఎంతెంత బ్యాలెన్స్ ఉందో మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. చివరిగా ఫైనల్గా టోటల్ బ్యాలెన్స్ మనకి లాస్ట్లో చూపిస్తుంది. ఇదివరకు ఇలా చూపించేది కాదు. మనం ప్రతి మెంబర్ ఐడి చూస్ చేసుకుని, సెలెక్ట్ చేసుకుని, ఓపెన్ చేసి పాస్బుక్లో చూసుకోవాల్సి ఉండేది. కానీ ఇక్కడ వివరంగా ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ ఒకే చోట చూపిస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మీరు పిఎఫ్ క్లెయిమ్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే, సపోజ్ ఇక్కడ నాకు వచ్చేసి 6th మెంబర్ ఐడిలో 2,188 ఉంది. సపోజ్ ఈ 2,000 రూపాయలు నేనైతే క్లెయిమ్ చేయాలనుకుందాం, ఈ 2,000 రూపాయలు క్లెయిమ్ చేయాలనుకుంటున్నాను. అయితే ఏం చేస్తామంటే, ఇక్కడ మీరు క్లెయిమ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ మెంబర్ ఐడి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ మెంబర్ ఐడీలు మొత్తం ఓపెన్ అవుతాయి. అక్కడ ఓపెన్ అవుతాయి కానీ అక్కడ బ్యాలెన్స్ మీకు అక్కడైతే ఈ విధంగా చూపించదు. ముందుగానే మీరు ఇక్కడ చూసుకొని, ఇది నోట్ చేసుకొని, ఇప్పుడు క్లెయిమ్ పెట్టేటప్పుడు డైరెక్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకొని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మెంబర్ ఐడి. ఓకేనా, అదన్నమాట మీకు ఇక్కడ ఏ మెంబర్ ఐడీలో ఎంతెంత ఉందో క్లియర్గా ఒకే చోట చూపిస్తుంది. ఓకేనా, అది ఇది కొత్తగా వచ్చిన అప్డేట్ అన్నమాట. ఇదివరకు అయితే ఇలా ఉండేది కాదు. మనం ఇదివరకు అయితే ఏంటంటే, ఆ మెంబర్ ఐడి పైన ట్యాప్ చేస్తే పాస్బుక్ ఓపెన్ అయ్యేది, పాస్బుక్లో చూసుకోవాల్సి ఉండేది మొత్తం. ఓకేనా, ఇప్పుడైతే అలా కాదు, ఒకే చోట చూపిస్తుంది అన్నమాట. చూసారు కదా, ఓకేనా, అదన్నమాట. అయితే ఇదివరకు వేరేలా ఉండేదని చెప్పాను కదా పాస్బుక్. ఓకే, ఇది మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు ఇక్కడ ఒక మెంబర్ ఐడి చూపిస్తుంది కదా, దీనిపైన సెలెక్ట్ మెంబర్ ఐడి అని చెప్పేసి మనకు కనిపిస్తుంది కదా. దీనిపైన ట్యాప్ చేస్తే కనుక మనకి ఈ విధంగా మొత్తం ఎన్ని మెంబర్ ఐడీలో, ఎన్ని కంపెనీలు పనిచేస్తారో ఆ మెంబర్ ఐడీలు మొత్తం ఇక్కడ ఓపెన్ అవుతాయి అన్నమాట. అయితే మనం ఏ మెంబర్ ఐడీలో ఎంత బ్యాలెన్స్ ఉందో అనేది మనకి ఇక్కడ చూపించదు. దీనిపైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి ఓపెన్ చేస్తే కనుక మీకు అప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. అప్పుడు మీరు ఈ విధంగా మొత్తం ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, కొంచెం లెంతీ ప్రాసెస్. అలా కాకుండా ఇప్పుడు అక్కడ నేను ముందు చెప్పిన మాదిరిగా అయితే సింపుల్గా ఉంటుందన్నమాట. అది కొత్తగా వచ్చిందనమాట అప్డేట్. ఓకేనా, అది బెనిఫిట్ అనమాట. ఒకే చోట మనం మొత్తం మెంబర్ ఐడీ చూసుకోవచ్చు. ఏ మెంబర్ ఐడీలో ఎంత ఉందని తెలుసుకోవాలనుకుంటే అన్నీ ఓపెన్ చేసి అలా ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది పెద్ద తలకాయ నొప్పి పని కదా. ఓకే, అదన్నమాట. ఓకేనా, చూడొచ్చు అట్లా చూస్తే కనుక మనకి వ్యూ పాస్ట్ సర్వీస్ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది. చూడండి, దీనిపైన అలా ట్యాప్ చేశారంటే కనుక మీరు ఇదివరకు ఎన్ని కంపెనీలు చేస్తారో ఆ కంపెనీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడైతే మీకు చూపిస్తుంది. ఇలా కిందికి స్క్రోల్ చేస్తూ వెళ్తే కనుక సర్వీస్ హిస్టరీ అని చెప్పేసి ప్రజెంట్ చేస్తుంది ఎస్సీసీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా, దానికి ప్రీవియస్గా చేసిన కంపెనీ, దాని ముందు చేసిన కంపెనీ నేను ఏకేడి మ్యాన్ పవర్ సొల్యూషన్ అని చెప్పేసి ఇదే కంపెనీ, అది కాంట్రాక్ట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ పేటిఎం సర్వీసెస్ అని చెప్పేసి ఎస్పాలైట్ ఇంజనీరింగ్, ఓకే, దివీస్ ల్యాబొరేటరీస్, ఇలా చూస్తూ కనుక ఈ విధంగా కంపెనీ మొత్తం ఇదివరకు మీరు ఎన్ని కంపెనీలు చేస్తారో కంపెనీ తాలూకా కంప్లీట్ డీటెయిల్స్. ఓకేనా, కంపెనీ యొక్క నేము, ఎస్టాబ్లిష్మెంట్ ఐడి, మెంబర్ ఐడి, మీరు డేట్ ఆఫ్ జాయినింగ్, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యారు, ఓకేనా, టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత, అవన్నీ కూడా క్లుప్తంగా వివరంగా అయితే మీకు ఇక్కడ ఓపెన్ అవుతాయి అన్నమాట. మీరు ఈ విధంగా చూసుకోవచ్చు. ఓకేనా, అదన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.